ఎవరైతే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో వారికి దత్తత ఇస్తున్నారండి. శివకుమార్ గారు ఉన్నారు, యుగ తులసి ఫౌండేషన్ స్థాపించింది. క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన సరే కష్టము అంటే అసలు ఆవు ఆవు పరిస్థితి కూడా ఎట్లయిపోయింది చూడండి. ఇన్ని ఆవులకి పునర్జన్మనిచ్చారు చూడండి, ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయి ఇక్కడ. ఆవు ఇచ్చినటువంటి పాలని మన బిడ్డలకి ఇచ్చి మన కుటుంబానికి వాడుకుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంకా దానికి బ్రతకడానికి అర్హత లేదు అన్నట్టుగా వదిలేసినటువంటి ఆవు ఇది. దీనికి ఇంకొక కాలం విరిగిపోయింది, ఇంకొక కాలం అసలు చూడండి ఆ గిట్ట మొత్తం పోయింది. అందరికీ నమస్తే అండి, నేను మీ ఉదయభాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక ఎపిసోడ్ చేయబోతున్నానండి. మనందరం ఆరోగ్యం ఉండటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి. ఎక్సర్సైజులు చేస్తున్నాము, రకరకాల జ్యూసులు తాగుతున్నాము, మంచి పౌష్టికాహారం తినే ప్రయత్నం చేస్తున్నాము. బట్ మనం తింటున్నటువంటి భోజనం నిజంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, లేకపోతే మనకు కొత్త కొత్త రోగాలని తెచ్చిపెడుతుందా, ఆలోచించే టైం ఎవరి దగ్గర లేదండి. అందరూ మెకానికల్గా లైఫ్ మారిపోయింది, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే భూమి తల్లిని అయితే పట్టించుకునే ప్రయత్నం చేసే మహానుభావులు కొద్దో గొప్ప ఉన్నారని చెప్పుకోవచ్చు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇక్కడున్నాయి చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో, పశు సంపద సమృద్ధిగా ఉంది. బట్ ఇవన్నీ స్లాటర్ హౌసెస్కి వెళ్తుంటే, అంటే కబేలాలకు వెళ్తుంటే, అంటే వాటి మెడ మీద కత్తి దిగి అవి నేను ఎక్స్పోర్ట్ అవ్వడానికి అండ్ వాటి చర్మం ఒలిచి రకరకాల వస్తువులు తయారు చేయడానికి, అలా వాటి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే వాటిని కాపాడి ఇక్కడ తీసుకొచ్చి వాటికి పునర్జన్మనిచ్చి వాటి బిడ్డలని పెంచి పోషించి ఎవరైతే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో వారికి దత్తత ఇస్తున్నారండి. ఎంత పుణ్యం చేస్తున్నారండి, అంటే భూమిని రక్షించడం కోసం ఒక యజ్ఞం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక మహానుభావుని కలవడానికి నేను ఇప్పుడు వచ్చాను. ముందుగా 8 ఆవులతో మొదలైంది, ఒక 8 ఆవుల్ని కాపాడారు. దాని తర్వాత ఇప్పుడు 1000 ఆవుల్ని కాపాడారండి. 1000 ఆవుల్ని కాపాడి 1000 మంది రైతులకి గో ఆధారిత వ్యవసాయం చేయడానికి వారు సహకరిస్తున్నారు, వారికి అన్ని రకాల సూచనలు కూడా ఇస్తున్నారు. గోవులో ఉండేటువంటి ఆ పేడలో, అంటే 1 గ్రాము పేడలో ఉండేటువంటి సూక్ష్మజీవులు, అంటే 3 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయంట, అవంతా భూమికి ప్రకృతికి మంచి చేసేవి ఉంటాయంట. అండ్ 1 ఆవు ఉంటే 30 ఎకరాల వరకు సాగు చేయొచ్చని సుభాష్ పాలేకర్ లాంటి మహానుభావులు ఎంత నిరూపించి చూపించారు. అండ్ ఇంకెంతోమంది గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు, ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా అద్భుతమైన పంటని, అంటే అమృతాన్ని మనకి ఇస్తున్నారు. సో శివకుమార్ గారు ఉన్నారు, వారిని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. వారే ఈ యుగ తులసి ఫౌండేషన్ స్థాపించింది. వారి దగ్గర ఉన్నటువంటి వీడియోస్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ చూస్తే గుండె చెలించిపోతుందండి. అంటే ఒక్కొక్క గోవుని, అంటే 1 కంటైనర్లో దాదాపు 100 గోవుల్ని కుక్కేసి వాటిని కట్టేసి రకరకాలుగా వాటిని కొమ్ములు విరిచి వాటి చెవులు కత్తిరించి తోకలు కత్తిరించి వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి, అంటే ఎంత దారుణమైన హింస చేస్తూ స్లాటర్ హౌసెస్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో వాటన్నిటిని రక్షించి, అంటే ఏమాత్రం ఇంకొద్ది క్షణాలైతే ప్రాణం పోతుందేమో అంత హింస పడినటువంటి గోవుని కూడా రక్షించి, దాన్ని పరిరక్షించి సంరక్షించి పెంచి పెద్ద చేసి ఇంత ఆరోగ్యంగా పెంచి అప్పుడు రైతులకు దత్తత ఇస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే శివకుమార్ గారు, రండి.
ఫస్ట్ మీ సంకల్పానికి అండి. జై గోమాత. అసలు అంటే చాలా వీడియోస్ చూసానండి, అంటే ఇంత దారుణంగా ఇంత హింసిస్తూ మన దేశీ గో సంపద చాలా తక్కువ అయిపోయింది. ఒకప్పుడు మనుషుల కంటే ఎక్కువ గోవులు ఉండేవి, కానీ ఇప్పుడు మనుషులు డబుల్ అయిపోయాము, గోవుల సంఖ్య చాలా తక్కువైపోయిందండి. కలియుగం అంతం అవుతుంది అనడానికి ఒక సూచనలాగా కనిపిస్తుంది. మన తరం రక్షించకపోతే ఇంకా ఏ తరము రక్షించలేదు కూడా, దాని విలువ కూడా తెలియదు. సో ఆ సంకల్పం తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. మీకు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఓం నమో వెంకటేశాయ. గో రక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి కోట్లాది మంది కొంగు బంగారంగా కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్తారు. ఆ తిరుమలకి స్వామివారు ఎలా వచ్చారు అనేటువంటిది చరిత్ర చూసినట్టయితే కలియుగ వైకుంఠం తిరుమల, గోవుని రక్షించడం కోసం గోవిందుడు తిరుమలకు వచ్చాడు. పుట్టలో పాలు తాగుతుంటే గొల్లవాడు గొడ్డలితో కొట్టేటప్పుడు ఆ గోవుని రక్షించడం కోసం గోవిందుడు తిరుమలకు వచ్చినటువంటిది మనకు తెలుసు. వెంకటేశ్వర స్వామి దగ్గర నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది 2 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా. స్వామివారి దగ్గర ఒక 15-20 నిమిషాలు ఆనంద నిలయంలో ఉన్నప్పుడు ఆ ఆనంద నిలయంలో వచ్చిందే ఆవులను రక్షించాలి అనేటువంటి సంకల్పం. కాలు గిట్టకి క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ వస్తే ఎవ్వరు ఏ వైద్యుడు దీనికి ట్రీట్మెంట్ చేయకపోతే తను అప్పు నమ్మక అయ్యా మీరు అన్నాం జహంగీర్ భాయ్ సలాం అలైకుం జహంగీర్ భాయ్ చేస్తున్నారు अपन मियां भाई अपन अपने कने गाया है सो है बकरियां है कुत्ते है ये काल की वचना डिजीज हो నేను కళ్ళతో చూశాను, రక్తము ఇట్లా పోతుంది, ధారాళంగా పడిపోతుంది రక్తం. అసలు నేను డాక్టర్స్ అందరు పిలిపించి చూపిస్తే అది క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యేసరి కష్టము. అంటే అసలు ఆవు 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 పరిస్థితి కూడా ఎట్లయిపోయి చూడండి. ఇది జాంగీర్ వచ్చినప్పుడు మంచిగా ఇట్లా కాలు పైన పెట్టించి ప్రశాంతంగా ఉంటది, అంతే దానికి తెలుసు దానికి హాయిగా అనిపిస్తుంది. ఆ కాలు కూడా అలా ఉండి ఆ కాలు నయం అయిపోయింది చూడండి. అసలు మొత్తం రెగ్యులర్ డాక్టర్స్ అయితే చేయలేరు కాదని చెప్పేసి వెటర్నరీ డాక్టర్ చేయలేరండి, కాలు తీసేస్తారు ఏంటండి ఇంకా అసలు బతకదన్నారు కష్టం అన్నారు. ఇంకా అట్లనే ఉంటుంది సార్, ఇక ఏదైనా యాంటీబయాటిక్స్ ఇద్దాం అన్నారు కానీ అది లక్కీగా ఈయన మేము చేస్తా సార్ అని ముందుకు వచ్చి ఛాలెంజ్ తీసుకున్నాడు. ఈరోజు నడిచే పరిస్థితి వచ్చింది, అది నడవలేని పరిస్థితి ఉండే. నల్గొండ డిస్ట్రిక్ట్ చెండూరు మండలం బంగారుగడ్డలో ఉన్నానండి నేను. ఇన్ని ఆవులకి పునర్జన్మనిచ్చారు చూడండి, ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయి ఇక్కడ. సో మీకు కూడా ఒకవేళ గోవు కావాలంటే, మీకు గోదావరి వ్యవసాయం చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా మీరు సంప్రదించవచ్చండి. నేను ఎన్ని డీటెయిల్స్ పెడతాను, బట్ ఎంత అద్భుతంగా అనిపిస్తుందోనండి ఇక్కడికి వస్తే. ఇవన్నీ మృత్యు కోరల్లోంచి బయటపడ్డటువంటి ఆవులండి, కబేలలకు తీసుకువెళ్తుంటే మన దేశం నలుమూలల నుంచి చాలా భయంకరంగా చిన్న చిన్న కంటైనర్స్లో చిన్న చిన్న వెహికల్స్లో కొన్ని వందల ఆవుల్ని విచక్షణారహితంగా కుక్కి తీసుకొస్తుంటే వీళ్ళందరూ రెస్క్యూ చేసి ఇలా వీటికి మళ్ళీ ప్రాణం పోస్తున్నారు. ఇన్ని ఆవులు ఉన్నాయి కదా ఇక్కడ, ఆవులున్నాయి ఎద్దులున్నాయి, సంవత్సరానికి సరిపడా అంటే ఎండాకాలంలో మేత కష్టమవుతుంది కదా. సో అందరూ రైతుల దగ్గర నుంచి ఒక్కొక్క కట్ట 100 రూపాయలు పెట్టుకుని నేను ప్రొక్యూర్ చేసి ఇలా పెట్టుకున్నారండి. గోవుని పెంచాలి అనుకుంటే ఇలా గడ్డినంతా స్టాక్ చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎండిపోయిన గడ్డి ఉంటే చాలా చక్కగా తిని మనకి కావాల్సినంత మేలు చేస్తుందండి. సో అద్భుతంగా ఇగో ఎక్కడ కూడా ఇంత స్టాక్ కనిపించదు మనకి. సో వీటన్నిటికీ కావాల్సినంత ఫుడ్ ప్రొక్యూర్ చేస్తున్నారు. గోవులన్నీ ఆరోగ్యంగా ఉండడం కోసం, కడుపు నిండా తినడం కోసం. అండ్ ఇక్కడ పాలు కూడా అసలు వాడరండి, పాలు కూడా వాటికి పుట్టిన లేగదొడ్లకి వదిలేస్తారు. ఒక అద్భుతమైన విషయం చెప్పాలి మీకు, అంటే ఆవు అనగానే ఏదో హిందూ సమాజానికి సంబంధించింది, హిందూ ధర్మంలో వీళ్ళు ఆరాధిస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ గో సంరక్షణ అంతా కేవలం హిందువులే చేస్తారు, ఒక అపోహ ఉందండి. బట్ అన్నింటిని తొలగించేటువంటి ఒక సాక్ష్యం నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ నేలంతా ఈ 2 ఎకరాల భూమి అండి. ఇక్కడ ఈ 2 ఎకరాల భూమిని ఇన్ని గోవుల్ని
అంటే కబేలాలకు తీసుకువెళ్తున్నటువంటి గోవుల్ని, అంటే మృత్యువాతన పడుతున్నటువంటి గోవుల్ని ఆశ్రయం ఇచ్చేందుకు ఒక ముస్లిం సహోదరుడు ముందుకొచ్చి తన భూమినిచ్చి ఇన్నిటికీ ఆశ్రయాన్ని కల్పించారు. ఒక్క ఆవు కావాలని యుగ తులసి ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళారు ఆయన. బట్ ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇన్ని ఆవులకి ఆశ్రయం ఇచ్చారు. ఆయన ఎవరంటే మొహమ్మద్ మెహబూబ్. ఇక్కడే ఉన్నారు. అంటే హిందూ ముస్లిం భాయి భాయి, ప్రకృతిని ప్రేమించేవాడు ప్రతి ఒక్క మనిషి, ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్క మనిషి భూమి తల్లి బిడ్డ అనడానికి ఒక సాక్ష్యం. సో అలాంటి ఒక భూమాత బిడ్డను పిలుస్తున్నాను నేను. సలాం అలైకుం, నమస్తే. అద్భుతంగా అనిపించిందండి మీ గురించి వింటే. అంటే ఈ పొలం అంతా మీదే కదా, ఈ స్థలం అంతా మీదే, భూమి ఉందంటే ఈ కొద్దో గొప్ప ఏదో ఒకటి వ్యవసాయమో ఏదో ఒకటి చేసి పండించుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి అమ్ముకుని ఆ ప్రైసులు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఇట్లా దిక్కులేని ఆవులని చెప్పుకోవాలి వీటిని, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు మీరు ఇలా ముందుకొచ్చి యుగ తులసి ఫౌండేషన్ వారికి వారితో చేతులు కలిపి వీటన్నిటికీ ఆశ్రయం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడొచ్చింది ఈ ఆలోచన? రెండు సంవత్సరాల క్రితం వచ్చింది. ఏం జరిగింది చెప్పండి. ఒక సార్ ఆవులు పంచుతుందంటే శివకుమార్ సార్ గారికి ఒక ఆవును, పూర్వకాలంలో మా ఫాదర్ ఇక్కడ వ్యవసాయం చేసి గోమాతలను పెంచేది కాసిం గారు కదా, కాసిం గారు ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్, పశువుల డాక్టర్ కూడా చేసేది. చేస్తుంటే అట్నే సార్ వచ్చేసరికి గోవులు ఇస్తారు అని చెప్తే నేను సార్కు ఒక గోవు మాత కొరకని పోయింది. మీరు ఎట్లా చేస్తారు, మీరు ముస్లిమ్స్ కదా, అదే అంటే సార్ సార్ మేము ముస్లిమ్సే కానీ మేము అలాంటి వృత్తిలో లేము, గోవులు అంటే మాకు ప్రాణం, మా తండ్రి గారు ఇట్లా పెంచిండు మేము కూడా పెంచుతామంటే అన్న అన్న మీరు ఒక్క ఆవును పెంచకూడదు, మీరు వందల సంఖ్యలో మీరు పెంచాలి అని చెప్పేసి సార్ అడగడం జరిగింది. నేను ముందుకొచ్చేసిన సార్ సహకరించిండు, అతని సహకారంతో చిన్న గోశాల కాకుండా పెద్ద గోశాలని, పెద్ద గోశాలను నిర్మించారు కదా. అద్భుతం అండి, అద్భుతం. శివకుమార్ గారు ఇక్కడే ఉన్నారు, ఒకసారి పిలుద్దాం. శివకుమార్ గారు సరండి, మెహబూబ్ గారు ఇలా ముందుకు రావడం, తన స్థలాన్ని ఇవ్వడం గోశాల నిర్మించడానికి అసలు ఎలా జరిగింది? అది గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి రైతులు ఇవ్వాలని ఒక ఆలోచనతో మన దగ్గర ఉన్నటువంటి వేల గోవులని అందరూ కూడా చేర్చాలి. గోవు ఉండాల్సింది గ్రామాల్లో, గోశాలకు కాదు. గ్రామాలకి గోవు తిరిగి వాపస్ వెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు హైదరాబాద్ పట్టణంలో అన్ని గోవులన్నీ వచ్చి పట్టణంలో గోశాలలో ఉంటున్నాయి. చాలా మంది మారోడి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అక్రమంగా తీసుకెళ్లిన గోవులని. కానీ గోవు ఉండాల్సిన ప్లేస్ గ్రామం, గ్రామంలో తిరిగి మళ్ళీ గ్రామానికి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఈ నల్గొండ జిల్లా నేటివ్ కాబట్టి ఈ మునుగోడుని ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గో ఆధారిత వ్యవసాయం పూర్వం మన పూర్వీకులు ఏ విధంగా అయితే గోవులతో వాళ్ళ జీవన విధానాన్ని ఎలా గడిపారో తిరిగి ఆ పూర్వవైభవం తీసుకురాలి గ్రామాలకనే ఆలోచనతో నేను ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో మహబూబ్ గారు మా ఆఫీస్కి వచ్చి దాదాపు ఒక 4 గంటల సేపు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఇంటున్నారు తప్ప వాళ్ళతో మాట్లాడలేదు, సైలెంట్ ఉన్నారు. అందరు వెళ్ళిపోయినాక అన్న చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఇక్కడ బంగారు గడ్డలు ఉంటాం, అంటే మీ పేరు ఏంటని అడిగాడు. చెప్పడానికి కొద్దిగా మహబూబ్ గారు ఇమీడియట్ గా అటు ఇటు ఆలోచించి మహబూబ్ అన్నాడు. మహబూబ్ అన్న నువ్వు గోవులను మెయింటైన్ చేస్తాను, ఆశ్చర్యం ఇంత మంది వచ్చారు, ఎవరు చూస్తే ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, యాదయ్య, కుమరయ్య అట్లా పేర్లు ఉన్నాయి. ఒక ఇంత మంది నేను పొద్దు నుంచి మాట్లాడితే నువ్వు ఒక్కడే ముస్లిం వచ్చాడు, అసలు నువ్వు ఎక్కడ ఈ గోశాల నీకు ఎక్కడ అవును సంరక్షిస్తూ ఆ ప్రాంతాన్ని నేను చూస్తాను చెప్పి మర్నాడి ఉదయమే నేను ఈ ప్లేస్ కు వచ్చా. చూసిన తర్వాత ఇదంతా చూసేసరికే అసలు ఆ వెంకటేశ్వర స్వామి మహబూబ్ని నా దగ్గర పంపించింది అనుకున్నాను. ఎందుకంటే అందరూ కూడా నాకు ఒక గోవిస్తే చాలనుకునే వాళ్ళు వచ్చారు, కానీ మహబూబ్ అన్న కూడా ఆ మాదిరిగా వచ్చినప్పటికీ ఈ ప్రాంతం చూసిన తర్వాత ఒక 50 ఎకరాలు మా అన్నదమ్ముల మధ్యలో ఉన్నదన్న, అంటే అన్న ఇక్కడ పశుగ్రాసం కోసం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి నువ్వు ఒక్క గోవు కాదు నీకు ఒక 100 గోవులు ఇస్తాను చెప్పి ఒక్కసారి ఆలోచనలో పడిపోయాను. అన్న ఇవన్నీ ఎట్లయితే అంటే నాకు నువ్వు స్థలం ఇయ్యి మిగతా పనులని వెంకటేశ్వర స్వామి దీవెనతో గోమాత ఆశీస్సులతో అయితే అని చెప్తే వారు ఒప్పుకున్నారు. ఇమ్మీడియట్ గా ఒక 100 ఆవులు నేను షిఫ్ట్ చేశా మన హైదరాబాద్ లో జాఫర్ కూడా బాటి సింగారం దగ్గర నుంచి.
సో మునుగోడు ప్రతి గ్రామాల్లో కూడా గోవు నడి ఆడాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. సూపర్. ఆ దిశగా కూడా మాకు సహకరిస్తున్నారు అందరు కూడా. దాదాపు ఈ మునుగోడుల్నే 600 పైగా గోవులు ఇచ్చారు. రైతులందరూ రసాయనిక ఎరువులు వాడుకుంటూ యూనో భూమిని కలుషితం చేసుకుంటూ మన జనరేషన్స్ కూడా నాశనం అయిపోతున్నాయండి. రకరకాల తెలియని రోగాలతో చస్తున్నాం మనం అందరం. కానీ మళ్ళీ ఇట్లా గోఆధారిత వ్యవసాయం వైపు వెళితే డెఫినెట్గా భూమి మళ్ళీ బాగుపడుతుంది, నిజంగా బంగారం అవుతుంది. ఒకప్పుడైతే 100 ఎకరాల్లో గోఆధారిత వ్యవసాయం జరిగేది, ఆ పశువులన్నీ అక్కడ ఉండేవి, న్యాచురల్గానే అది ఫర్టైల్ ల్యాండ్గా మారిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు అంతా పాడు చేసేసాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రక్షించే బాధ్యత మనందరిపైన ఉందండి. నా బిడ్డలకి నేను పాలు ఇవ్వాలంటే భయపడుతున్నానండి. పాకెట్ పాలు ఎంత ఏం పేరు రాసి ఎంత పెద్ద బ్రాండ్ కొన్నా కానీ అందులో ఎవడేం కలుపుతాడో తెలియదు. ఇప్పుడు మనం కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే పెద్ద పెద్ద మంత్రులే చెప్తున్నారు, ప్యాకెట్ పాలల్లో అది కలిపినా ఆస్ట్రేలియా నుంచి చేసిన పౌడర్ కలిపినా ఇది కలిపినా అని దర్జాగా చెప్పుకుంటున్నారు. అంటే మోసం చేశాము, కల్తీ చేశాము అని ప్రజాప్రతినిధులే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చింది. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. మరి మన బిడ్డలకి ఏ పాలు కొని ఇస్తాను చెప్పండి. ఒక్క ఆవుని కొంచెం స్థలం ఉంది అనుకుంటే ఒక్క ఆవుని ఒక దత్తత తీసుకునో, ఇలాంటి దాతల దగ్గరికి వచ్చి లేకపోతే కొనుక్కునో, ఆవు ఇచ్చినటువంటి పాలని మన బిడ్డలకి ఇచ్చి మన కుటుంబానికి వాడుకుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందండి. దీనికి ఇప్పుడే పేరు పెట్టారండి. నేను పేరండి తెలుసా, ఉదయ్. నా పేరే. ఏ ఉదయ్, ఇట్లారా ఇట్లా, అరే అరే, ఫుల్ షార్ ఉన్నాడు, పేరు మంది కదా. ఎరా, ఈ బుడ్డిదానికి చిన్న కథ ఉందండి. వీళ్ళమ్మని కషాయి కొట్టుకు తీసుకెళ్తుంటే, కబాలకు తీసుకెళ్తుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది గర్భిణి, నిండు గర్భిణి, ఇది బొజ్జులో ఉంది. తీసుకొచ్చి ఇక్కడ గోశాలలో పెడితే అది ప్రసవించినప్పుడు చాలా అవస్థపడిందండి. అది ప్రసవించేటప్పుడు గుడ్లమాయ అంటారు, అంటే గర్భాశయం కూడా బయటకు వచ్చేస్తుందండి. మావి రావాలి కానీ గర్భాశయం కూడా బయటకు వచ్చేసింది. బయటకు వస్తే డాక్టర్లను తీసుకొచ్చి ఎంత వైద్యం చేసినా సరికాకపోతే అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్లో తరలించి సరైన వైద్యం చేయించి తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే ఇక వీడు వీడు పుట్టాడు, ఇట్లా తిరుగుతున్నాడు. జనరల్గా మనుషులకి అంబులెన్స్లు దొరకట్లేదండి, బట్ అంబులెన్స్ తెప్పించి మెరుగైన వైద్యాన్ని అందించి దాన్ని కాపాడారు. దగ్గరికి మాత్రం తీసుకుని ఇవ్వాలి, ఎందుకంటే లోపల అంత వస్తుంది తల్లికి. పుట్టినప్పుడు మాత్రం మొత్తం ఈ ఉదయగాన్ని మొత్తం నాకేసింది, కానీ ఇప్పుడు మాత్రం దగ్గరికి రానివ్వట్లేదు. అందుకని మన మహబూబ్ గారి తల్లిగా మారి తనకు పాల్పడుతూ ఉంటారనమాట. సో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయండి. ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క కథ ఉంది. గోస గోస అనిపించే కథలు ఎన్నున్నాయో ఆ కథలన్నింటినీ తుడిపేసి ఒక అందమైన కళగా మార్చేశారు. ప్రతి గోవు అద్భుతంగా తన ఆయుధాయం ఎంతకాలం ఉంటే అంతకాలం జీవించేలా సురక్షితంగా పెరిగేలా చేస్తున్నారండి. చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి, ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇక దానికి బ్రతకడానికి అర్హత లేదు అన్నట్టుగా వదిలేసినటువంటి ఆవు ఇది. దీనికి మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ ఆరోగ్యంగా మార్చి ఒక రైతుకి దానం ఇస్తారన్నమాట. సో గాలివాన వచ్చిందండి. లాస్ట్ టైం గాలివాన వస్తే అలా పడిపోయింది మొత్తం, అలా పడి ఇక్కడ కూడా ఇలాగే ఉండింది. పడిపోతే మళ్ళీ పటిష్టంగా కట్టించారనమాట. ఉప్పు నీళ్ళు తాగుతాయండి,
మంచిదండి అట్లా. అదే వాళ్ళ లారీలో కట్టేసి వైర్లతో కట్టేసినప్పుడు అది తెగిపోయింది. అంత క్రూరంగా తీసుకొస్తారు అవి కావాలి. అది కూడా చూడండి ఇవన్నీ బాబాని దానికి ఇంకా ఆల్టర్నేషన్ ఏం లేదు కదండి. ఇంకా ఎంత ట్రై చేస్తా మేము చేపించడం కానీ సెట్ అవుతుంది. ఇది ఇది గోవుల పరిస్థితి చూడండి. మన దేశీ గోవు గోశాలలో ఉన్నటువంటి ఒక ఆవును చూడండి. ఇక్కడ పేరు భవానీ అని పెట్టారు. కొంచెం కోపం ఎక్కువ భవానీ తల్లికి ఎరా, ఎందుకంటే ఎన్ని కష్టాలు పడిందో. ఒక్కసారి కాలు చూడండి. అంటే స్లాటర్ హౌస్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏం చేశారంటే వేరే రాష్ట్రాల నుంచి తరలిస్తుంటారంటండి. సో అప్పుడు బైండింగ్ వైర్తో గట్టిగా కట్టి రెండు కాళ్ళు కట్టేసేసి ఒక కాలేమో విరిగిపోయింది, ఇంకో కాలేమో అసలు చూడండి ఆ గిట్ట మొత్తం పోయింది. సో అలా కట్ అయిపోయింది. అలా చాలా గోవుల పరిస్థితి ఇదే. అత్యంత పాశవికంగా దారుణంగా హింసిస్తూ స్లాటర్ హౌజెస్కి షిఫ్ట్ చేస్తుంటారనమాట. సో ఈ మూగ ప్రాణుల గోస విని నాదుడే లేడు. సో ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి గో సంపదనంతా కాపాడుతూ వాటికి మళ్ళీ పునర్జీవనాన్ని ఇస్తూ ఇలా ఒక గోశాలను నిర్మించి వీటన్నిటిని పరిరక్షిస్తున్నారండి. సో మహాన్ భావుడు అని చెప్పాలండి శివగారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయితే దీనికి ఆర్టిఫిషియల్ లింబ్ కూడా చేయించారండి. కాలు ఇలా అయిపోయింది కదా, సో ఆర్టిఫిషియల్ లింబ్ కూడా చేయించారు. ఒకసారి ఇవ్వరు అది, ఇలా ఆర్టిఫిషియల్ లింబ్ కూడా చేయించి దాన్ని ఎలాగైనా నడిపించాలి అని ప్రయత్నం చేశారు సరిగ్గా, కానీ అది వేసుకోవట్లేదు. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఇంజ్యూరీ అవుతుందంట కాలుకి. ఓకే ఓకే, ఏమనట్లేదు నేను ఏమనట్లేదు. ఇది మన గోవుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందో చూసారండి. సో అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆవులను కూడా పరిరక్షించి ఇలా గోశాలను నిర్మించి ఒక సురక్షితమైన వాతావరణంలో వాటిని పెంచుతున్నారండి. శివకుమార్ గారి గ్రాండ్ పేరెంట్స్ అండి శ్రీమతి కే కమలమ్మ గారు అండ్ శ్రీ కే వెంకట నరసయ్య గారు. సో తాతగారుల నానమ్మల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇక్కడ. అండ్ వారి ఎదురుగా ఇక్కడ ఒక తులసికోట ఉంది కదా, దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇది తులసికోట మాత్రమే కాదు, ఇక్కడ నక్షత్ర రూపంలో ఇలా కట్టారు కదండి. దీని కింద ఒక గోవు చనిపోతే దాన్ని సమాధి చేసి ఇంకో దానిపైన తులసికోట జ్ఞాపకంగా తులసికోటను కూడా కట్టారండి. జనరల్గా సొంత వాళ్ళకే యూనో అంత్యక్రియలు చేయడానికి వెనక ముందు ఆడుతున్నటువంటి రోజులు ఇవి. కానీ ఒక గోవుకి ఇంత గౌరవాన్ని ఇచ్చారు అని అంటే ఏం చెప్పినా సరిపోదేమోనండి. నాకు ఇది మాటలు రావట్లేదు. ఇక్కడ కూడా ఒక గోవు చనిపోతే ఆ గోవుని లోపల పెట్టి ఒక తులసి వనం కట్టి ఒక టెంపుల్లా చేశారండి. అంత గౌరవం ఇస్తున్నారు. సో గుంటూరులో ఒక గోశాల ఉండిందంటండి, వాళ్ళు ఆ గోశాల తీసేస్తున్నాము మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే అక్కడ ఆవుల్ని కూడా వీరు తెచ్చుకుని ఇక్కడ ఆశ్రయాన్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ పుట్టినటువంటి చిన్న చిన్న లేగదొడ్లకి ఏవైతే తల్లి ఆదరణ దొరకట్లేదు అలాంటి లేగదొడ్లకి ఈ వీటి పాలు పెడుతున్నారు అన్నమాట. వీటన్నిటికీ మేత ఎంత మెయింటెనెన్స్ అండి, ఏమన్నా డొనేషన్స్ తీసుకుంటారండి మీరు? అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓపెన్ అప్పీల్ ఏం చేయలేదు మనం. ఒకసారి బాగా వర్షాలు వచ్చి చెట్లు పడిపోయినప్పుడే 100 రూపాయలు కట్టకి ఎండ్ అని చెప్పేసి అనౌన్స్ చేసిన. కానీ జనాలు మీకు తెలుసు కదా స్పందన తక్కువ తక్కువ ఉంటుందండి. అంటే దేంట్లో స్వార్థం చూస్తారండి, ఏదో ఉండొచ్చు స్వార్థం చూస్తారండి. ఎంత నిస్వార్థంగా చేసినా అందుకోసమే మనుషులు మనం చేస్తున్నది సమాధానాన్ని అందుకోసం అందరికి చెప్తా. నాకు నేను ఆన్సర్ చెప్పుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటా ఆ గోవుకి. అంతే, మనుషులకు సమాధానం చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే ఎవరు సాటిస్ఫాక్షన్ కాదు లేదండి. స్వార్థంతో నిండిపోయిన కళ్ళకి వేరే పుణ్యం ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. సో ఇక్కడ ఈ విషయం చెప్పాల్సిందే. ఇక్కడ అన్నీ ఇక్కడ పుట్టినటువంటి ఆవులే ఇవన్నీ. ఆ బుడ్డి 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 ఆవులు అన్నీ ఉన్నాయి కదా,
ఇక్కడైతే స్లాటర్ హౌసెస్ కి తరలిస్తున్నటువంటి ఆవుల బొజ్జుల్లోంచి బయటకు వచ్చినటువంటి చిన్నితల్లులు, ఇవన్నీ చిన్నితల్లులు చిన్నితండ్రులు. చూడండి ఇంత ఇంత అయ్యాయి, ఏం చేస్తావు ఇప్పుడు నన్ను? చిన్న అట్లది ఇది ఫస్ట్ ఆవు ఇదండి, ఆగిపోతుంది బంగారం. కంటైనర్లో షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు గొడవ పడడము, తిరగబడము, అవన్నీ ఉంటాయి కదా, సో వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నారు? ఇది చాలా ప్రమాదంతో కూడినటువంటి సబ్జెక్టు, ఇది అంత ఆషామాషి సబ్జెక్ట్ కాదు. దీనివల్ల ప్రభుత్వము పోలీస్ యంత్రం కూడా రెండు వర్గాల మధ్యలో కమ్యూనల్స్ కి దారి తీసేటువంటి అంశం ఇది. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి కొనుక్కొస్తాడు, అక్కడి నుంచి స్టార్ట్ అయితే స్లాటర్ హౌస్కి వెళ్లే వరకు వాళ్ళ యొక్క పర్యవేక్షణ, వాళ్ళ యొక్క విజిలెన్స్ చాలా మైన్యూట్ గా ఉంటది వాళ్ళు. సో మన పర్మిషన్ తోనే జరుగుతుంది. ఇది మొదటిసారి వచ్చిన గోవు, ఈ కొమ్ము వెహికల్ డీసెం లో వచ్చింది, కొమ్ము విరిగిపోయింది, వాడు కొమ్ముకు కట్టేసిండు, జీసెం కొన్ని రాడ్స్ కట్టేస్తే ఆవు ఎట్లనే తణుకులాడుకున్నప్పుడు అది కొమ్ము విరిగిపోయింది. సో నేను ఈ కొమ్ము మొదటిసారి వచ్చినప్పుడు కొమ్ము తీసి పెట్టుకున్నదండి. సో ఇంత ఎనిమల్ క్రూయాలిటీ జరుగుతున్నది ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరి దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఎక్కువగా ఎక్కడి నుంచి తరలిస్తారండి? ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ, ఏపీ నుంచే వస్తుంది. మన ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఎక్కువ శాతం జరుగుతుంది, ఎక్కువ శాతం ఎక్కువ ఇదే విజయవాడ హైవే పైన ఎక్కువ వెళ్తాయి ఆవు. సో ఈ వాటరింగ్ రెడ్ ఎక్కక ముందే మన గోరక్షకులు అందరు కలిసి బండ్లు ఆపుతారు. ఈ రెస్క్యూలో నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరు గోరక్షలు కూడా చనిపోయారు. వారు కోళ్ళను రక్షించడం కోసం సంక్రాంతి పండగకి వెళ్ళినప్పుడు రోడ్డు దాటుతున్నప్పుడు వెహికల్ క్రాస్ చేసేటప్పుడు వెళ్ళి మనకి 3:00 వర్షం పడుతున్నది, వాళ్ళ వాళ్ళ ఫోకస్ అంతా ఆవులను రక్షించాలి ఉంటుంది. ఆ డ్రైవింగ్ చేసే టైంలో ప్రమాదశాత్తు బస్సు అది కూడా చాలా బాధాకర విషయం. మా ప్రయాణంలో అదొక ఎప్పటికీ అది మన బాగా కలిసి వేస్తుంటది. ఇద్దరు చందు పృథ్వీరాజ్ అని ఇద్దరు చనిపోయారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు కోరుకున్న సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో గోరక్షణ జరగాలి. ఈ గోవుని మనము ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆవును రక్షించాల్సిన ఆఖరి తరం మనదే. ఇంకా దీని తర్వాత ఆవును రక్షించే వాళ్ళు ఉండరు. ఉండరు. అసలు ఆవు అంటే ఏంటి అంటే జూ పార్క్ లో చూసే పరిస్థితి రాకూడదు అంటే అందరూ కూడా ఈ సంకల్పం, కనీసం ఆ వీడియో చూసి అట్లీస్ట్ ఒక 10 మంది అన్న ఈ సంకల్పం చేస్తే మా జీవితం ధన్యమైనట్టే నేను అనుకుంటున్నానండి. మనం భయం గుప్పిట్లో బతుకుతున్నాం, ఒక్క మాటలో చెప్తున్నానండి, భయం గుప్పిట్లో బతుకుతున్నాం. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, చిన్న జ్వరం వచ్చినా చిన్న జలుబు వచ్చినా నాకు గుండెలు అవిసిపోతున్నాయి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి పంటను పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ అన్ని దొరకట్లేదండి. మిరపకాయలు దొరికితే మనకు, కందులు దొరకట్లేదు, కందులు దొరికితే మనకి, అన్నీ దొరకడం కష్టం. ఎందుకంటే పంట తక్కువగా ఉంది, ఎప్పుడో బుధవారము అండ్ శనివారం మాత్రమే దొరుకుతుంది, వెళ్ళేసరికి అయిపోతున్నాయి కూరగాయలు. అట్లా ఉంది పరిస్థితి. సో ప్రతి ఒక్కరు అదే పండించారనుకోండి, ప్రతి బిడ్డ అదే తింటుంది. ఎవరికి మనం ఆ భయం గుప్పిట్లో బతకాల్సినటువంటి పరిస్థితి రాదు. సో రసాయనిక ఎరువులని శాశ్వతంగా దూరం చేసేద్దాం అండి, మ్యాక్సిమం దూరం చేసేద్దాం. మీరు అనుకుంటున్నట్టుగా గోఆధారిత వ్యవసాయం కష్టతరం కాదు. మా ముందుగా కొంత తక్కువ ఈల్డ్ వస్తుందేమో కానీ రాను 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 అసలు భూమి తల్లి దీవిస్తుందండి. గోవుని కాపాడడం అంటే భూమి తల్లిని కాపాడమే, మనల్ని మనం కాపాడమే, ప్రకృతిని కాపాడమే. గోవుని కాపాడే ప్రయత్నం మన తరం చేయకపోతే ఇక ఏ తరం కూడా చేయదు, ఎవరి తరం కూడా కాదు. సో మనకు చేతనైంది చేద్దాం. గో ఆధారిత వ్యవసాయం వైపు వెళ్ళాలంటే ముందు గోవును పరిరక్షించాలి, లేకపోతే జూ పార్కుల్లో గోవుల్ని చూసేటువంటి పరిస్థితి వచ్చేస్తుందండి. ఇది కేవలం మిమ్మల్ని అందరినీ, మనమందరం ఇన్స్పైర్ అవ్వడం కోసమే చేస్తుంది. సో మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, జస్ట్ డూ వాచ్ ఇట్.